సో జీ తెలుగులో ఒక ప్రోమో చూశాను, లైక్ ఒక షోలో ఒక అమ్మాయి వచ్చేసి బాగా ఎమోషనల్ అయిపోయి ఆ సాంగ్ చూసి మిమ్మల్ని హక్ చేసుకుని ఎంత బాగా పాడారని కాంప్లిమెంట్ ఇచ్చింది కదా. సో అలాంటి మూమెంట్స్ అన్ని ఎలా అనిపిస్తున్నాయి అంటే లైక్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. మీరు చూసుంటే నేను చాలాసేపు ఆలోచించాను అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అమ్మాయిల ఫాలోయింగ్ కూడా బానే ఉన్నట్టుంది యశస్వి నీకు. ఎక్కువ మంది ఫోన్ చేస్తున్నారండి. చేస్తున్నారా బాగా? నేను వాళ్ళ డాడీని మాట్లాడుతున్నాను అమ్మా అంటే ఫోన్ కట్ చేస్తారు. యశస్వి అంటారు, కాదమ్మా నేను ఫాదర్ ని మాట్లాడుతున్నాను అంటే కట్. మిడ్ నైట్ వరకు అలా ఫోన్లు వస్తూనే ఉంటాయండి, ఆన్సర్ చేస్తూనే ఉంటారు. ఎక్కువగా అమ్మాయిలు ఉన్నారండి అందులో. నిజంగా తక్కువ టైంలో ఒక సాంగ్ తో అంత పాపులారిటీ రావడం అంటే చాలా గ్రేట్. సో యశస్వి, ఆ పాట నువ్వు చాలా సార్లు పాడున్నావు కాబట్టి నీకు బాగా ఇష్టమైన ఫేవరెట్ సాంగ్స్ అంటే చాలా ఉంటాయి, బట్ డెఫినెట్ గా ఏదైనా ఒక మంచి పాట. ఈ పూట చెలిన మాట ఇక కరువైపోయనులే, హదరము దరము నడుమను ఏదో అలజడి రేగెనులే, వీక్షణలు నిరీక్షణలు అరక్షణముక యుగమేలే, చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే, ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే, ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే. ఓ చెలియ నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. Thank you so much. This is Abhinav Gomatam. Hello, Neenu Avantika Mishra. Hello, this is Tarun Baska. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.